ఐపీఎల్ పద్నాలుగవ సీజన్ లో భాగంగా నిన్న జరిగిన వాంకెడే స్టేడియం లో రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఇరు జట్ల ఆటగాళ్లు గ్రౌండ్ లో సిక్సర్ల వర్షం కురిపించారు ఒక ఆటగాడు తుఫాన్ ఇన్నింగ్స్ ఆడితే మరో ఆటగాడు పెను తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు ఇలా ఒకరిని మించి ఒకరు అన్నట్టుగా ఇరు జట్ల ఆటగాళ్లలో భారీ సిక్సర్లతో వాంకెడే స్టేడియంలో బౌండరీల వర్షం కురిపించారు ముందుగా కెప్టెన్ కేఎల్ రాహుల్ తొంభై ఒక్క పరుగులతో భారీ అర్థ సెంచరీతో పోరెత్తిస్తే ఆ తర్వాత దీపక్ హుడా అరవై నాలుగు పరుగులతో ఆరు సిక్సర్లతో వాంకెడే స్టేడియంలో పెను తుఫాన్ సృష్టించాడు దీంతో ఈ ఇద్దరు వీర పంజాబ్ కింగ్స్ రెండు వందల ఇరవై ఒక్క పరుగులు చేసింది ఆ తర్వాత వచ్చిన రాజస్థాన్ రాయల్స్ లో కెప్టెన్ సంజు శాంసన్ ఏడు సిక్సర్లు తొమ్మిది ఫోర్లతో నూట పంతొమ్మిది పరుగుల సెంచరీతోంకెడేష్ స్టేడియంలో ఉప్పెన సృష్టించాడు దీంతో ముంబై స్టేడియం బౌండరీల వర్షంతో తడిచి ముద్దయింది అయితే ఈ మ్యాచ్ లో చివరి దాకా పోరాడిన సంజు శాంసన్ చివరిలో అవుట్ కావడంతో నాలుగు పరుగుల తేడాత రాజస్థాన్ రాయల్స్ పంజాబ్ పై ఓటమి పాలైంది ఈ మ్యాచ్ లో దీపక్ హుడా అలాగే సంజు శాంసన్ సిక్సర్లతో నువ్వా నేను అన్నట్లుగా ఊగిపోయారు దీంతో వీరిద్దరిపై వీరేంద్ర సెహ్వాగ్ ప్రశంసల వర్షం కురిపించాడు సెకండ్ ఇన్నింగ్స్ లో సంజు శాంసన్ అద్భుత ఇన్నింగ్స్ తో తుఫాను సృష్టిస్తే అంతకు ముందే పంజాబ్ జట్టులో దీపక్ హుడా పెను తుఫాన్ సృష్టించాడు అని వీరేంద్ర సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు ఈ ఇద్దరు బ్యాటింగ్ చూస్తుంటే చాలా ఆనందం వేసిందని అలాగే ఈ ఉత్కంఠ సాగిన మ్యాచ్ ను చూస్తుంటే చాలా థ్రిల్లుగా ఫీల్ అయ్యానని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు